ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు టీ కాంగ్రెస్ నేతలు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆందోళన చేశారు. వీరిని అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అవకతవకల వల్ల, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ రోజు ఇంత ఉపద్రవం వచ్చింది. 12 మంది విద్యార్థుల చావుల కారణమైన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. జగదీశ్వర్ రెడ్డి వాస్తవంగా మంత్రిగా వైఫల్యం చెందిండు. ముఖ్యమంత్రి ఇంతవరకు సమీక్షించలే. ఈ రోజు నమ్మకం కలిగించే సమీక్షలు చేయకుండా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలి. 1000 రూపాయలు కట్టిన ప్రతి విద్యార్థికి తన పేపర్ ను పరిశీలించుకునే అవకాశం ఇవ్వాలి. జరిగిన తప్పిదాలను సరిదిద్దాలి. ఏ విద్యార్థి పేపర్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యార్థులతో కలిసి బైఠాయించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎవరికి ఎందుకు మేడం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి? ఎడ్యుకేటెడ్ లెక్చరర్స్ ఇచ్చేయండి మేడం. వాళ్ళకి బోనస్ ఇవ్వండి. ఆ లెక్చరర్స్ కి పాపం మంచిగా చూడండి. ఆ లెక్చరర్స్ ని వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేస్తారు. మంచి లెక్చరర్స్ ఏమో నాశనం చేస్తున్నారు మేడం. వాళ్ళని పైకి రానియరు. టైం పాస్ కోసం పాస్ వచ్చిన వాళ్ళు అందరినీ పైకి తెస్తారు. కష్టపడే పిల్లలకి భవిష్యత్తు లేదా మేడం? నాకు చాలా ఆత్రం వస్తుంది. అలా డ్యూటీలో పోలే కష్టపడి చచ్చిపోతున్నాం. రోజు కొన్ని చేసుకొని చేస్తున్నాం మేడం. మేము పిల్లలు పైసలు కట్టాలా మేడం? మేము ఇప్పుడు 600 రూపీస్ పేపర్ కడితే ఆ పేపర్ మాదో కాదో కూడా తెలియదు. మా కొడుకు పేపర్ ఏ మిస్టేక్? మా కొడుకుది టోటల్ పేపర్ అబ్స్టాండింగ్ చేసి పడేసారు. నిన్న శనివారం సెంటర్ పోతే నాకే తెలియదు అంటాడు. ఏం చేయాలి మేడం? మళ్ళీ సప్లిమెంటరీ కట్టాలా? 90% మార్క్స్ ఇస్తే ఇప్పుడు 90% మార్క్స్ వచ్చే అవకాశం ఉండే. ఇప్పుడు అతనికి 25 మార్క్స్ వేసి ఫెయిల్ చేసిండు ఒక పేపర్ లో. లాస్ట్ ఇయర్ కూడా అట్లే చేస్తే దూకి చచ్చిపోతామని చెప్పిండు. దానికి కూడా నేను పట్టుకున్నా, గోడ కూడా కూలిపోయింది మా ఇంట్లో. దానికి పట్టుకుని నన్ను సంలాయించి ఈ సంవత్సరం మంచిగా రాస్తాడండి, రాస్తే ఈ రోజు ఈ సంవత్సరం కూడా ఫెయిల్ చేసిండు. ఈ నెల 18వ తేదీన ఇంటర్ ఫలితాలు రావడం జరిగింది. అందులో 10 లక్షల మంది జీవితాలు అన్యాయంగా నాశనమైపోతుంటే ఒక రైతు వీడియో పెడితే స్పందించిన ముఖ్యమంత్రి 10 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడితే కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు నాశనం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఇది వారి యొక్క అంతర్గత కలహాల వల్ల జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు. నువ్వు అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పి నీకు తెలిసినప్పుడు ఇన్ని రోజులు నువ్వు గడ్డి వీకినవా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏబీవీపీ ఏమడుతుందంటే 10 లక్షల కుటుంబాలు ఈరోజు 3,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఇంటర్ మీద విద్యా వ్యాపారం చేస్తున్నది. 3,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు కష్టాజితాన్ని మొత్తం కూడా ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ. వారి పిల్లలను కూడా లక్షల రూపాయలు పోగు చేసి తెల్లవార్లు 5 గంటలకు బుక్కు పట్టి 12 గంటల వరకు బుక్కు చదివితే మా మార్కులు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి విద్యార్థి లోకం అంతా కూడా అనుకున్నది. కాకపోతే రిజల్ట్ ఇచ్చినాక వారి యొక్క రిజల్ట్ లో 920 మార్కులు వచ్చిన ఫెయిల్ అవుతాడండి. 920 మార్కులు వచ్చిన ఎట్లా ఫెయిల్ అవుతాడు? ఈరోజు 990 మార్కులు వస్తే 990 మార్కులు వచ్చామా ఈరోజు సబ్జెక్ట్ లో ఫెయిల్ చేశారు, మళ్ళా వెరిఫికేషన్ చేశారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, జగదీశ్వర్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఈరోజు పోలీసులు అడ్డు పెట్టి ఉద్యమాలు ఆపాలంటే 80% ఆపే ప్రసక్తి లేదు. మేము 430 మార్క్స్ వస్తాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మీరు వచ్చిన మామూలుగా ఒక పేపర్ అటెండ్ హాల్ టికెట్ నంబర్ ఇస్తే ఒక క్వశ్చన్ అటెండ్ చేసినా 5 మార్క్స్ అని వేస్తారు. 3 మార్కులు 0 మార్క్స్ చేయడం ఎక్కడ, ఫెయిల్ చేయడం ఎక్కడ? మేము ఇప్పుడే ఇక్కడ నెట్ బంద్ ఉంది, ఇప్పుడు ఆన్లైన్ కరెక్షన్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ ఇది బంద్ ఉంది. మీరు ఇచ్చే 24 లాస్ట్ డేటా ఉంది. ఎప్పుడు మీరు చేస్తారు మాకు ఇవి తప్పులు? ఎవరు రీజన్ కారణం ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది? అన్నిట్లలో 90, 70, 60 వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ లా 6, 7 మార్క్స్ వేశారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? అమ్మాయి చనిపోతే ఎవరు బాధ్యత? అసలు 80% వచ్చింది. ఇది సెకండ్ ఇయర్ 2 మ్యాథ్స్ అదే 2, ఒక దాంట్లో 6, ఒక 7 దాంట్లో వేశారు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు టీ కాంగ్రెస్ నేతలు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆందోళన చేశారు. వీరిని అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. బార్కోడింగ్ చేయడానికి కాదన్నా, బార్కోడింగ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు సింగిల్ టికెట్ ఒకటి, ఇంకో సింగిల్ టికెట్ బార్కోడింగ్ చేయాలన్నమాట. అది చేయకుండా జీవనా వచ్చి నాలుగు పక్కన యాడ్ చేసి, నాకు వస్తే సున్నా తీసేసి నాలుగు వేసి, ఇంత ముందుకు ఫెయిల్ అయితే కూడా 0-1 అని చేస్తుంది. ఇప్పుడు 0-0 లేదా 4-5 ఇట్లా ఇండివిజువల్ మార్క్స్ చేస్తాం. చాలా కష్టాలు అసలు ఏ పద్ధతి బార్కోడింగ్ చేయడానికి కాదన్నా, బార్కోడింగ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు సింగిల్ టికెట్ ఒకటి, ఇంకో సింగిల్ టికెట్ బార్కోడింగ్ చేయాలన్నమాట. అది చేయకుండా జీవనా వచ్చి నాలుగు పక్కన యాడ్ చేసి, నాకు వస్తే సున్నా తీసేసి నాలుగు వేసి, ఇంత ముందుకు ఫెయిల్ అయితే కూడా 0-1 అని చేస్తుంది. ఇప్పుడు 0-0 లేదా 4-5 ఇట్లా ఇండివిజువల్ మార్క్స్ చేస్తాం. చాలా కష్టాలు బార్కోడింగ్ చేయడానికి కాదన్నా, బార్కోడింగ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు సింగిల్ టికెట్ ఒకటి, ఇంకో సింగిల్ టికెట్ బార్కోడింగ్ చేయాలన్నమాట. అది చేయకుండా జీవనా వచ్చి నాలుగు పక్కన యాడ్ చేసి, నాకు వస్తే సున్నా తీసేసి నాలుగు వేసి, ఇంత ముందుకు ఫెయిల్ అయితే కూడా 0-1 అని చేస్తుంది. ఇప్పుడు 0-0 లేదా 4-5 ఇట్లా ఇండివిజువల్ మార్క్స్ చేస్తాం. చాలా కష్టాలు ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు టీ కాంగ్రెస్ నేతలు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆందోళన చేశారు. వీరిని అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యార్థులతో కలిసి బైఠాయించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డ్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యార్థులతో కలిసి బైఠాయించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.